తెలంగాణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై పక్షపాత ధోరణి చూపిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మరోవైపు శాసనసభ తీర్మానం చేసి పంపించిన బిల్లుల్ని వెంటనే ఆమోదించాల్సిన గవర్నర్ ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా కేంద్రం డైరెక్షన్లోనే జరుగుతోందని హరీష్ రావు విమర్శించారు. గారు గత 7 నెలలుగా మన బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టుకున్నారు. అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా శాసనసభ ద్వారా ఆమోదించిన బిల్లులను నెలల తరబడి పెండింగ్ లో పెట్టడం అంటే ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా? మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు తెల్లారి వరకే గవర్నర్ గారు ఆమోదించేవారు. ఎక్కువ 3 రోజులు 5 రోజులు వారం రోజులు. ఈ రోజు మన రాష్ట్రంలో గవర్నర్ గారి దగ్గర అవుతా ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు ఎందుకు ఆగుతున్నాయి, డైరెక్షన్లు ఎవరు ఇస్తున్నారు, దీని వెనుక ఉన్న రాజకీయం ఏందనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కదా. కోర్టులలో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్ కాని పరిస్థితి వచ్చింది. అంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం. ప్రధానమంత్రి గారు ఇలా ఎవరు ప్రగతిని అడ్డుకుంటున్నారు?